శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ జాతకంలో నవగ్రహాల్లో రాహుబలం తక్కువగా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి? రాహుబలం తక్కువగా ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా ముందే తెలుసుకోవచ్చు? రాహుబలం పెంచుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నవగ్రహాలలో రాహుకేతువులను ఛాయాగ్రహాలు అంటారు. ఈ ఛాయాగ్రహాల్లో రాహుకి చాలా శక్తి ఉంది. రాహుబలం లేకపోతే ఫ్రెండ్స్ వల్ల మోసపోతారు. ఎవరైనా ఎప్పుడైనా ఫ్రెండ్షిప్లో దెబ్బ తగిలితే, ఫ్రెండ్స్ మోసం చేస్తే దానికి కారణం జాతకంలో రాహుబలం లేదని అర్థం. ఎవరైనా ఒకళ్ళని మనం బాగా నమ్మిన వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడిస్తే మన జాతకంలో రాహుబలం లేదని అర్థము. ఎప్పుడు రియాలిటీలో కాకుండా ఫ్యాంటసీస్లో, డ్రీమ్స్లో ఉంటే, ఊహాలోకాల్లో ఉంటే రాహు అనుగ్రహం లేదని అర్థము. జీవితంలో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటే రాహుబలం లేదని అర్థం. అంటే కొన్ని రోజులు లైఫ్ బ్రహ్మాండంగా ఉండి అంతలోనే ఒక్కసారిగా డౌన్ అయిపోయి అన్ని సమస్యలుండి, మళ్ళీ తర్వాత ఒక్కసారి బ్రహ్మాండంగా ఉండి మళ్ళీ సమస్యలుంటే రాహుబలం తక్కువగా ఉందని అర్థం. జాతకంలో రాహుబలం లేకపోతే ఆలోచనలు ఆచరణలో పెట్టలేము. చాలామందికి మైండ్లో బ్రహ్మాండమైన స్కెచెస్ ఉంటాయి, సీఎం లెవెల్, పిఎం లెవెల్ స్కెచెస్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ ఏమి ఉండదు. కాబట్టి ఆలోచనలు ఆచరణలోకి ఎవరికైనా రావటం లేదా? మీ జాతకంలో రాహుబలం తక్కువ ఉందని అర్థం. రాహుబలం తక్కువ ఉంటే ఆఫీసులో బాస్ రోజు ఇబ్బంది పెడుతూ ఉంటాడు, చోర భయం ఉంటుంది, విలువైన వస్తువులు పోగొట్టుకోవటం అనేది జరుగుతుంది. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోతే రాహుబలం లేదని అర్థం. ఏ కారణంతో అయినా సరే నైట్ నిద్ర పట్టట్లేదా, జాతకంలో రాహు దోషంగా ఉన్నాడు. అలాగే అందరూ దూరం అయిపోతూ ఉంటే, రిలేషన్స్ సరిగ్గా లేకపోతే, ఎవరు మిమ్మల్ని గౌరవించకపోతే, అందరికీ మీరు దూరం అయిపోతూ ఉంటే రాహుబలం తక్కువ ఉందని అర్థం. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నా, బ్రాంకటిస్, శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నా రాహుబలం తక్కువ ఉందని అర్థం. అబ్రాడ్ వెళ్ళాలని ఎంత ట్రై చేస్తున్నా ఏదో ఒక ఆటంకాలు వస్తున్నాయా, రాహుబలం లేదని అర్థం. వీసా అప్రూవల్ రావట్లేదు, అబ్రాడ్ వెళ్ళలేకపోతున్నాం, అబ్రాడ్ వెళ్ళి చదవలేకపోతున్నాం, అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేయలేకపోతున్నాం అనుకుంటే దానికి కారణం రాహుబలం లేకపోవటమే. ఈ సంకేతాల్లో మీకు ఏవి కనిపించినా సరే జాతకంలో రాహు బలహీనంగా ఉన్నాడు. రాహు పరిహారాలు చేసుకోవాలి. రాహు పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఇంట్లో నైరుతిలో ఎప్పుడూ నీళ్లు ఉండేలాగా చూసుకోండి. ఒక పెద్ద నీళ్ల క్యాను మీ ఇంట్లో నైరుతి మూల ఉంచితే, నైరుతిలో ఉండే నీటి క్యాన్ అనేది ఇంట్లో వాళ్ళందరికీ రాహుబలాన్ని అద్భుతంగా కలిగింపజేస్తుంది. అలాగే రోజు స్నానం చేసే ముందు నీళ్ళల్లో కొద్దిగా పాలు, కొంచెం గంధము కలిపి 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయండి. పాలు, గంధం కలిపిన నీళ్లతో రోజు స్నానం చేస్తూ ఉంటే రాహుబలం విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఆదివారం పూట రాత్రి నిద్రపోయే ముందు బార్లీ గింజలు కొన్ని తల దగ్గర పెట్టుకొని సోమవారం వాటిని ఎవరికైనా ఇచ్చేయండి, రాహుబలం పెరుగుతుంది. దగ్గరలో మీకు పారే నీళ్లుంటే ఆదివారం పూట కొన్ని బొగ్గులు తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి. ఆదివారం పారే నీళ్ళల్లో బొగ్గులు విడిచిపెడితే రాహువు విపరీతంగా యోగిస్తాడు, విశేషమైన రాజయోగం కలుగుతుంది. అలాగే మసూర్ పప్పు అని ఉంటుంది, 1 కేజీ మసూర్ పప్పు ఒక రాగి పాత్రలో పోసి ఆదివారం రోజు ఎవరైనా కష్టపడి పనిచేసే వాళ్ళు, శ్రామికులకు ఇస్తే ఉన్నట్టుండి జీవితంలో అకస్మాత్తుగా రాజయోగం కలుగుతుంది, రాహువు విశేషంగా యోగిస్తాడు. అలాగే బెల్లము, గోధుమలు ఈ రెండు కలిపి ఒక రాగి పాత్రలో ఉంచి ఆదివారం పూట ఆ రాగి పాత్ర ఎవరికైనా దానమిస్తే వృత్తిపరంగా అద్భుత స్థాయి వస్తుంది, రాహువు యోగిస్తాడు, విదేశాలకు వెళతారు, విదేశాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, అద్భుతంగా విదేశాల్లో రాణించడానికి ఇది సహకరిస్తుంది. అలాగే ఇంట్లో పడక గదిలో ఈశాన్యంలో నెమలి పించం పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నా కూడా రాహువు విపరీతంగా యోగిస్తాడు. ఈ రాహువు పరిహారాలు పాటించండి, జీవితంలో ఒక్కసారిగా అకస్మాత్తుగా అభివృద్ధిని పొందండి, రాహువు ఇచ్చే అన్ని సమస్యల నుంచి బయటపడండి. బీరువా దగ్గర పొరపాటున కూడా ఎలాంటి తప్పులు చేయకూడదు. బీరువా దగ్గర ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే ధనలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బీరువా అనేది లక్ష్మీ నివాస స్థానం, కాబట్టి బీరువా దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదు. చాలామంది బీరువా దగ్గర చేసే తప్పేంటంటే,
బీరువా చుట్టూ కానీ బీరువా కింద భాగంలో కానీ చీపురుతో చిమ్మి శుభ్రం చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. బీరువా చుట్టూ కానీ లేదా బీరువా క్రింది భాగంలో కానీ తడిగుడ్డతో శుభ్రం చేయాలి, అంతేకాని చీపురుతో శుభ్రం చేయకూడదు. అలాగే ఇంటి యజమాని పాదాలు బీరువాకి తాకకూడదు, అలా తాకితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే బీరువాకున్నటువంటి నాలుగు కాళ్ళకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే, ప్రతి శుక్రవారం ఈ విధి విధానం పాటించినట్లయితే ఆ ఇంట్లో స్థిరలక్ష్మి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతం శుక్రహోర అంటారు. చాలా శక్తివంతమైన సమయం. ఆ సమయంలో బీరువా 4 కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే ధనలక్ష్మి మీ గృహంలో శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే స్నానం చేయకుండా బీరువా తలుపులు తెరవకూడదు, అలా తెరిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఒక్కొక్కసారి బీరువా తలుపులు తెరిచిన తర్వాత వాటిని తిరిగి మూసివేయటం మర్చిపోతూ ఉంటారు, ఎక్కువసేపు తెరిచి ఉంచేస్తూ ఉంటారు. అలా ఎక్కువసేపు బీరువా తలుపులు తెరిచి ఉంచి వాటిని మూసివేయటం మర్చిపోయినట్లయితే కూడా లక్ష్మీదేవి గృహంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. బీరువా దగ్గర ఈ తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలాగే పాడైపోయినటువంటి వస్తువులు ఏవి కూడా బీరువాలో ఉంచకూడదు. అలా పాడైపోయిన వస్తువులు బీరువాలో ఉంచితే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది, లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అదేవిధంగా తడి చేతులతో బీరువాలో ఉన్నటువంటి వస్తువులను ముట్టుకోరాదు. చాలామంది హడావిడిగా చేతులు కడుక్కొని ఆ తడి చేతులతో బీరువాలో ఉన్నటువంటి వస్తువులను తాకుతూ ఉంటారు. అలా చేసినా కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. అలాగే బీరువాలో లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో ధనలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ప్రియం. బీరువాలో ఎవరైతే పచ్చకర్పూరము, 6 పసుపు కొమ్ములు, 6 పసుపు రంగు గవ్వలు అంటే లక్ష్మీ గవ్వలు ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో కాళీ అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. 6 అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైన అంకె. శుక్రుడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. అందుకే 6 పసుపు రంగు గవ్వలు, 6 పసుపు కొమ్ములు, పచ్చకర్పూరము పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి బీరువాలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గురువారం రోజు, శుక్రవారం రోజు వీలైనప్పుడు బీరువాకి అన్ని దిక్కుల్లో కూడా ధూపం వెయ్యండి. బీరువాకి 4 దిక్కుల్లో కూడా గురు శుక్రవారాల్లో ధూపం వేయటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. కాబట్టి బీరువా దగ్గర ఈ తప్పులు చేయకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించండి, లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులకండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.